నిజాంపేట మండల పరిధిలోని తిప్పనగుల్ల కల్వకుంట్ల గ్రామాలలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తనయుడు పునీత్ రెడ్డి యువజన సంఘాల సభ్యులకు వాలీబాల్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆదేశానుసారం టీఆర్ఎస్వి యూత్ ఆధ్వర్యంలో క్రీడా సామగ్రి పంపిణీ చేయడం జరిగిందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చునని, మున్ముందు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రవర్ధిని, నిజాంపేట ఉప సర్పంచ్ బాబు, టీఆర్ఎస్వి నాయకులు పడాల సతీష్, రంజిత్ గౌడ్, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందే కొండలరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు గౌస్, నిజాంపేట గ్రామ ఉప సర్పంచ్ బాబు, బీఆర్ఎస్ నాయకులు మావురం రాజు, అబ్దుల్ అజీజ్, రెడ్డిశెట్టి రవీందర్, యాదగిరి నాగరాజు, గ్రామ యువకులు పాల్గొన్నారు. ఇంట్రాక్షన్ ప్రోగ్రాము పద్మ దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం పెట్టుకోవడం జరుగుతుంది. మెదక్ కాన్స్టిట్యూన్సీ యూత్ టీఆర్ఎస్వి తరఫున ఆ ప్రక్రియ ప్రకారమే తిప్పనగుల గ్రామం, కల్వకుంట గ్రామం, నిజాంపేట మండలంలో పిల్లలకు కానీ మిగతా స్పోర్ట్స్ ఆడే వాళ్లకు ఇంట్రెస్ట్ తోటి మేము వాళ్ళతో పాటు ఇంట్రాక్షన్ అయ్యి స్పోర్ట్స్ ఆడదామన్న ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. వాళ్ళకు అవసరమైన కిట్ ఏమైనా ఉంటే సదుపాయాలు చేస్తూ మంచిగా వాళ్ళు ఆడుకోవాలి మేము ఈరోజు రావడం జరిగింది. దాంతోపాటు కొంచెం ఆడుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా జరుపుతాం.